Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. యనమలకు అప్పుల లెక్కలు ఇప్పుడే గుర్తొచ్చాయా? ఎవరికి ఎలా ఉన్నా యనమల రామకృష్ణుడికి మాత్రం ఆంధ్ర అప్పుల లెక్కలే గుర్తుకొస్తున్నాయి. ఆయన చదివింది న్యాయశాస్త్రమైనా కూడా ఆర్థిక శాస్త్రంలో కూడా పట్టు సంపాదించారు. ఆర్థిక మంత్రిగానే బాగా కుదురుకున్నారు. ఆయనకు ఒక నమ్మకం ఉంది, తనలాగా ఎవరూ ఆర్థిక మంత్రిత్వ శాఖను నిర్వహించలేరని. కానీ ఏపీ ఎందరినో చూసింది, ఇంకా చూడబోతోంది. అందువల్ల యనమల రామకృష్ణుడు బెస్ట్ ఫైనాన్స్ మినిస్టర్ అవునా కాదా అన్నది ఆగని కాలం రాస్తున్న చరిత్రలో ఎలా చెబుతుంది. ఏది ఏమైనా ఓడిన తరువాత యనమలకు చిట్టాపద్దుల గొడవలు ఇంకా ఎక్కువయ్యాయని అంటున్నారు. ఈ పత్రాలు లెక్కలు ఎవరికి అర్థం కావాలి? ఎవరు దీన్ని చూసి సంతోషించాలి? రాజకీయ నాయకులు మాత్రం పదే పదే తమకు శ్వేతపత్రాలు కావాలంటూ డిమాండ్లు పెట్టడం ఒక ఆనవాయితీగా మారిపోయింది. మొదట్లో ఈ పదడాంబికం చూసి అందులో ఏమైనా ఉంటుందేమోనని జనాలు కూడా ముచ్చట పడడం కద్దు. కానీ ఇప్పుడు బడ్జెట్ పద్దులనే ఎవరూ పట్టించుకోవడం లేదు. అరిగిపోయిన దానికి జరిగిపోయిన దానికి లెక్కలు చెప్పమంటే వినే ఓపిక కూడా ఎవరికి ఉంటుంది మరి? అయినా యనమల రామకృష్ణుడు లెక్కలు చెప్పండి, వైట్ పేపర్ ఇవ్వండి అంటూ వైసీపీ సర్కార్ని ఒక్కటే డిమాండ్ చేస్తున్నారు. ఏపీ విభజన కాలంలో 90,000 కోట్ల అప్పుతో వస్తే తెలుగుదేశం దిగిపోయే నాటికి 3.5 లక్షల కోట్ల అప్పు రాష్ట్ర ఖజానాకి ఉందని లెక్క తేలింది. మరి టీడీపీ హయాంలో 2.5 లక్షల కోట్ల అప్పులు తెచ్చారని వైసీపీ నేతలు విమర్శించారు. మరి ఆ డబ్బు ఏం చేశారు, దేనికి ఖర్చు పెట్టారు అని అడిగిన నాడు టీడీపీ నేతలు లెక్కలు ఏమైనా చెప్పారా? పోనీ శ్వేతపత్రం అని కలవరిస్తున్న యనమల రామకృష్ణుడైనా ఇది మా ఖర్చుల లెక్క అంటూ ఏమైనా చూపించారా? మరి నాడు ఈ డబ్బు దేనికి పెట్టారు అంటే పసుపు పార్టీ పెద్దలు అభివృద్ధికి అని ఒక్క మాట అనేస్తారు. ఆ అభివృద్ధి అన్నది బ్రహ్మ పదార్థం అనుకోవాలి అంతే. ఇక వైసీపీ ఏలుబడిలో 2 ఏళ్ళు గడిచాయి. అందులో కేవలం 8 నెలల పాలన జరిగాక కరోనా మహమ్మారి వచ్చి పడింది. ప్రపంచమే అతలాకుతలమైంది. ఆర్థికంగా ఇబ్బందులు వచ్చాయి. కేంద్రం నుంచి ఆర్థిక సాయం ఏ పాటిదో యనమల రామకృష్ణుడికి తెలియనిది కాదు. ఇక జగన్ సంక్షేమ కార్యక్రమాల పేరిట చేస్తున్న ఖర్చు అంతా చూస్తున్నదే. డైరెక్ట్గా నగదు బదిలీ జరుగుతోంది. కరోనా వంటి కఠోరమైన వేళ కూడా జనాల చేతిలో డబ్బు ఆడించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. మొత్తం ఖర్చు ఇక్కడే పెట్టారు అని చెప్పడానికి లేదు, కానీ పెద్ద ఎత్తున సంక్షేమానికి నిధుల వరద పారిస్తున్నారు అనేది మాత్రం అందరికీ తెలిసిందే. మరి ఆర్థిక నిపుణుడు అయిన యనమల రామకృష్ణుడికి ఇవన్నీ తెలియదా? బట్టతల కనిపిస్తున్నా అదేంటి అని అడిగితే ఒట్టి రాజకీయ విమర్శ తప్ప ఇంకెలా చూడాలి? ఏది ఏమైనా ఏపీ అప్పుల్లో ఉంది. అది యనమల రామకృష్ణుడి నుంచి వారసత్వంగానే వచ్చింది. ఆ సంగతి మరచి కొత్త కోడలిని అత్త దబాయించినట్లుగా యనమల మాట్లాడడమే విడ్డూరమని వైసీపీ నేతలు అంటున్నారంటే తప్పేముంది?